హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఓకేనా? ఇవాళ వీడియోలు అయితే మేమైతే తిరుమలకి వెళ్తున్నామండి. ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే తిరుమలకి పోతున్నాం అనమాట. ఈ బస్సులో మేమందరం మా ఫ్యామిలీ మొత్తం బస్సులో వెళ్తున్నామంట. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే కన్నా ఇదైతే ఆఫ్టర్నూన్ అండి, 10:00 అవుతుందన్నమాట. 10:00 అయితే బయలుదేరాము. ఇప్పుడైతే కన్నా తిరుపతిలోకి ఎంటర్ అయ్యామన్నమాట. అక్కడ ఏదో బస్సు అయితే కానీ వర్షం వచ్చేసి చెట్టు పడిపోయిందని బస్సు వెళ్ళడం లేదండి అల్పేరు వరకు. అందుకని అయితే అక్కడ స్టాప్ చేసేసి ఇటు నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తాము అనమాట. అల్పేరు దగ్గరికి ఇప్పుడు మేము స్టెప్స్ పైన నడుచుకుంటూ వెళ్తామండి కొండపైకి. ఇప్పుడు చూడండి, మా ఫ్యామిలీ మొత్తం అయితే రోడ్డును పడ్డాము అనమాట. రోడ్లో అంతా నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడైతే ఇంకా స్టార్టింగ్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ దగ్గరికి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టార్టింగ్లోనే ఇంకా ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు అంతేకన్నా దేవుణ్ణి దర్శించుకొని ఇదే అండి స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అయితే ఇదే అనమాట. మనం తిరుమల స్టెప్స్ పైకి ఎక్కడానికి స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అయితే ఇదే. ఇక్కడైతే కన్నా మేమైతే కన్నా టెంకాయ అయితే కొట్టుకుంటున్నాం అనమాట. చూస్తున్నాం కదా, నీడైతే టెంకాయ అయితే కొట్టుకొని స్టార్ట్ అవుతామన్నమాట. చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, చాలా బాగుంటుంది. మా ట్రావెల్ మొత్తం స్టెప్స్ మొత్తం మేము పైకి ఎక్కే దర్శనం ఎలా తీసుకున్నాం అనేది అయితే చాలా ఫన్నీగా అయితే సాగిపోయింది. కంపల్సరిగా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా తిరుమలకి ఎలా నడుచుకుంటూ వెళ్ళాలని తెలియకపోతే ఈ వీడియో చూడండి. 100% అందరూ వెళ్ళింటారు, బట్ ఏమైనా కొత్త మిస్టేక్స్ ఉంటాయి కదా, అవి అయితే కానీ కొత్తవి ఏం జరిగాయని అయితే కానీ ఈ వీడియోలో చూడండి, ఓకేనా? ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాము, అందరం స్టార్ట్ అవుతున్నాము. ఈ నుంచి నేను వచ్చి కూడా 4 ఇయర్స్ అవుతుందండి. తిరుమలకి వచ్చైతే 4 ఇయర్స్ తర్వాత కూడా కొన్ని చేంజెస్ అయితే కనిపించాయి అనమాట. 7 ఇయర్స్ ముందు వచ్చాను, ఇప్పుడైతే కన్నా 4 ఇయర్స్ అనమాట గ్యాప్ వచ్చింది దేవుణ్ణి చూడడానికి. ఇప్పుడు ఎంట్రన్స్ స్టార్టింగ్ మనమైతే ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా టెంకాయ అయితే కొట్టేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కెమెరాస్ బంద్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న పూజారి అయితే అరిచారండి, వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోలేదు. బట్ మాకు కూడా తెలియదు వీడియో తీయకూడదు అనే విషయం అయితేనా. అక్కడైతే ఆయన అయితే కెమెరా బంద్ చేయమన్నాడు, కెమెరా అయితే బంద్ చేసేసాం అనమాట. కెమెరా ఆఫ్ చేయమన్నాడు, చూస్తున్నారు కదా. అక్కడ ఆఫ్ చేసేసి ఇంకా స్టెప్స్ ఎక్కుతా వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే కన్నా ఇంటి దగ్గరే మేము పులిహోర చేసుకొని వెళ్ళామన్నమాట. పులిహోర, చట్నీ, చపాతి. ఇంకా ఇక్కడైతే కన్నా ఒక 200 స్టెప్స్ దగ్గరికి వచ్చి ఉంటాము. అక్కడ ఒక 200 స్టెప్ దగ్గర మేమందరం కూర్చొని అయితే కన్నా తింటున్నామన్నమాట. ఇంకా అక్కడ తినేసి నుంచి ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు నామాలు అనమాట, తిరుమల నామాలు. ఇవి కొండపై నుంచి నైట్ టైమ్స్ అయితే లైటింగ్స్ చాలా బాగా కనిపిస్తాయండి. ఇది డే కదా, అందుకని అయితే కానీ మనకు సరిగ్గా కనిపించడం లేదు. నైట్ టైమ్స్ అయితే చాలా పెద్దగా మనము దేవుడికి మనం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మనకు ఈ సింబల్ అనేది అయితేనా మనకు కనిపిస్తుంది అనమాట. అప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు టోకన్స్ అయితే లడ్లకైతే టోకన్స్ ఇస్తున్నారు. ఇక్కడైతే కన్నా చూస్తున్నారు కదా స్నాక్స్ ఐటమ్ లాగా తింటూ ఉన్నాము. దారి కొన్నాకు మామిడిపళ్ళు, జ్యూస్లు అన్నీ దొరుకుతాయండి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నా కదా జింకలు అండి, సైడ్ మనం నడుచుకుంటూ వెళ్ళే మధ్యలో దారి మధ్యలో జింకలు ఉన్నాయన్నమాట. వాటికి ఫ్రూట్స్ పెడతా ఉంటే అవి కూడా తింటూ ఉన్నాయన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అన్నమాట ఈ జింకలు అయితే. చాలా బాగా చాలా హ్యాపీ అనిపించింది దగ్గర నుంచి క్లోజప్లో జింకలు చూడడం అనేది అయితే ఒక థ్రిల్లింగ్గానే అనిపించింది. నేనైతే దగ్గరగా జింకలు ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేంటో అండి, నాకు కూడా తెలియదు. మా అత్త దుప్పిలు అని చెప్పింది, కానీ ఇవి అయితే దుప్పిలు దుప్పిల్లాగలేవు. ఇవి కూడా
దగ్గరగానే ఉన్నాయన్నమాట. వాటితో సెల్ఫీలు వీడియోస్ నానా వగేరా వగేరా అయితే చాలామంది అయితే చేస్తున్నారు. మేము కూడా చేయకుంటే ఇట్లా మనం కూడా స్టార్ట్ చేసామన్నమాట. అడవి కోళ్ళు చాలా ఉన్నాయన్నమాట, మనం దారి కొనాక నడుచుకుంటూ వెళ్తే కదా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను అడవి కోడిని చూపించడానికి మీకు ట్రై చేశాను, బట్ అక్కడైతే అడవి కోడి కనిపించలేదు. ఇంకా కొంచెం అయితే పైకి వచ్చేసానమాట. ఇంకా ఇక్కడ కూడా కొంచెం డిస్కషన్ అనమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆంజనేయ స్వామి మనకు నడుచుకుంటూ వెళ్ళే దారి మధ్యలో ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు, పెద్ద విగ్రహం అనమాట. ఇక్కడైతే కొంచెం సేపు ఆగిపోయామన్నమాట. చూడండి నడిచి నడిచి చాలా అలసట వేసేసింది అందరికీ. ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే మా ఆయన దాంట్లో చూసుకుంటా ఉన్నాడు ఫేస్ ఎలా ఉందనేసి. మనం కూడా పెట్టాలి కదా, జింకలకు అందరూ అన్నీ పెట్టారు, మనం కూడా పెట్టుకుంటే మనం ఫీల్ అవుతాం కదా, అందుకోసం అయితే మనం కూడా ట్రై చేసామన్నమాట. ఇక్కడ జింకలకు తినిపించడానికి చూడండి నా ఫేస్లో భయం అయితే అట్లే మీకు కనిపిస్తూ ఉంటుంది. మా చెల్లెలు అయితే ధైర్యంగా పెట్టమని చెప్తా ఉంది. నాకైతే కదా చాలా భయం అనమాట, వాటికి నేను భయంగానే తినిపించాను, బట్ పెట్టాలి కదా వీడియో తీయాలన్న ఒక ఉద్దేశంతో అయితే కన్నా జింకలకు కూడా నేను అక్కడైతే కన్నా తినిపిస్తూ ఉన్నాను. నా దగ్గర ఉండేటివి అయిపోయినాయి. ఇంకా జింకలతో ఊరికే జస్ట్ సెల్ఫీ కోసమని ఇక్కడ ఒక స్టిల్ ఇస్తున్నాను అనమాట. చూస్తున్నాగా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దదండి, చాలా బాగుంది. చూస్తున్నారు కదా అక్కడ కూడా అందరు దర్శనం చేసుకుంటా ఉన్నారు ఆంజనేయ స్వామిని. ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట, మాకు దర్శనానికి అయితే చాలా టైమే పట్టిందండి. మేము నడిచేసరికి మేము పైకి వెళ్ళేటప్పటికి ఇంకా 7 అట్లా అయిందనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలు అయితేనా, దీపాలు ముక్కుబళ్ళు పెట్టిన వాళ్ళు అయితేనా మనకు కర్పూరాలు వెలిగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మా పాప అల్లరి గోవిందా గోవిందా అంటుంది, అది కూడా చూసేయండి చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ చూడండి నేను మా పాప అయితే చాలా సన్నిగా అయితే ఆడుకుంటా ఉన్నామన్నమాట. వాళ్ళు అలసిపోలేదు పిల్లలు, చాలా బాగా. అసలు నేను అనుకున్నాను వాళ్ళను మేము ఎత్తుకొని క్యారీ చేయగలమా అనుకున్నాను, బట్ కాదండి వాళ్ళకి ఎంత బాగా నచ్చారంటే అంత బాగా నచ్చారు. స్టెప్స్ మొత్తం నచ్చారు, నేను ఏమి ఎత్తుకోలేదు, వాళ్ళు పై వరకు వాళ్ళే నచ్చారనమాట. చాలా గ్రేట్ అనిపించింది వాళ్ళని చూస్తే. నేను మాకే కాళ్ళు మూస్తా ఉన్నాడంటే ఆడ ఆగుతా, వాటర్ తీసుకుంటా, తినేవి తింటా నడిచినాను, బట్ వాళ్ళైతే చాలా గ్రేట్ అనమాట. ఇంక ఇక్కడైతే కన్నా మోకాళ్ళ పర్వతానికి అయితే వచ్చేసామండి. మోకాళ్ళ పర్వతం అయితే కన్నా ఇక్కడైతే ఒక జస్ట్ మిరాకిల్ అని చెప్పాలన్నమాట. అంటే కన్నా ఇక్కడ స్టార్టింగ్ నుంచి మోకాళ్ళ పర్వతం, మోకాళ్ళ పర్వతం అయిపోయేంత వరకు మా లక్కీ అయితే కన్నా మా బాబు అండి, తను మొత్తం స్టెప్స్ అయితే అన్నీ ఎక్కాడనమాట. మా అత్త చెప్తా ఉంది వద్దు వద్దు కాళ్ళు వస్తాయని, నేను చెప్తా ఉన్నాను బట్ ఎవరు చెప్పినా కూడా వినలేదు. తను అన్ని స్టెప్స్ ఎలా ఎక్కాడో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా మొత్తం స్టెప్స్ అన్నీ ఎక్కేశాడండి. మోకాళ్ళతో ఎవ్వరూ ఎక్కలేదు, బట్ మోకాళ్ళ పర్వతం మొత్తం ఎక్కాడు. ఫైనల్గా మొత్తం స్టెప్స్ అయితే ఎక్కేశాడనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నామంటే మోగాళ్ళ పర్వతం స్టార్ట్ అవుతున్నాము. నేనైతే ఒకే ఒక 5 అయితే ఒక 5 స్టెప్స్ ఎక్కాను. నాకైతే కానీ కాళ్ళు నొచ్చినట్టు అనిపించింది, ఇంకా మళ్ళీ నడచడానికి కూడా కాలేదు. మా బాబు ఇన్ని స్టెప్స్ ఎట్లా ఎక్కాడో ఒక 400-450 ఉంటాయంట అండి ఈ మోగాళ్ళ పర్వతం స్టెప్స్. అన్ని స్టెప్స్ ఎక్కాడు మా బాబు అయితేనా. నాకైతే కానీ చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే పిల్లలు మన ముందు వాళ్ళు కొంచెం ఏమైనా చేస్తే మనకి హ్యాపీని అనిపిస్తుంది, అలాంటి ఒక హ్యాపీనెస్ చూడండి. వినడం లేదు గోవిందా గోవిందా అనుకుంటా మొత్తం స్టెప్స్ అయితే కన్నా మోకాళ్ళ పర్వతం స్టెప్స్ అయితే మొత్తం ఎక్కాడనమాట.
మా మేఘన కూడా చెప్తా ఉంది వద్దు వద్దు అనేసి, అయితే తగ్గేది ఎలా అన్నాడు, మొత్తం ఎక్కేశాడు. కనీసం ఒక్క చోట కూడా ఆగలేదు, ఒక్క చోట కూడా వాటర్ కూడా తీసుకోలేదన్నమాట బాబు. ఇక్కడ చూడండి మా అత్త లోకు అలసిపోతా ఉన్న మా ఆయన అయితే డైరెక్ట్గా అక్కడ కూర్చున్నాడు అనమాట, ఇంకా రాలే. మా పాపకి మా బాబుకి అయితే కన్నా గుండెలు అయితే తీపించామండి. ఇక్కడైతే కన్నా ఈ నుంచి ఇంకా దర్శనానికి అయితే కన్నా వెళ్ళడం అయితే కన్నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను దర్శనం ఎలా చేసుకున్నాం అనేది. అయితే ఇటువరకు అయితే టాస్క్ కంప్లీటెడ్ అయిపోయింది, మూడు గుండెలు ఫినిష్ అనమాట. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దండి. ఓకేనా, బాయ్.